పవిత్రమైన ఈ తాళిబొట్టుని ఎంతో పవిత్రంగా తాకట్టుగా నా దగ్గర ఉంచుకుంటాను. ఈ తాజ్మహల్ శిథిలమైన జ్ఞాపకాలకి సమాధి అయితే, ఈ తాళిబొట్టు నా అందమైన జీవితానికి పునాది. ఆ రోజు ఈ తాళిబొట్టు నీ మెడలో కట్టే అవకాశం నాకిచ్చావు. ఆ క్షణం తప్పనిపించింది, కట్టలేదు. ఈరోజు నా మనసులో ఉన్న అమ్మాయికి ఈ తాళిబొట్టు కట్టాలనుంది. కానీ ఆ అమ్మాయి అవకాశం ఇవ్వడం లేదు. తన మనసులో ఏముందో చెప్పకుండా ఏడిపిస్తోంది, తమాషా చూస్తోంది. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఆ అమ్మాయి కోసమే ఎదురు చూస్తుంటాను. అయినా తను పెద్ద కిలాడీ లేడి. ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసు. లక్కీ పెళ్లి సందర్భంగా నీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇది నా సెలక్షన్. నువ్వు అనుమతిస్తే నా చేత్తో దీన్ని నీ మెళ్ళో వేయాలను. నేను తలుచుకుంటే దీన్ని నీ మెళ్ళో వేయడం పెద్ద పనే కాదు. కానీ నీ అనుమతి లేకుండా ఆ పని చేయను. బాబు కనపడకుండా సడన్ గా ఎక్కడికి మాయమైపోయాడు? అమ్ములు కూడా కనపడట్లేదు.
బావా 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 ఏంటి ఏం కావాలి నీకు చెప్పాలా ఇది నా బావరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అవును డోర్స్ ఎందుకు క్లోజ్ చేసావు అదేం ప్రశ్న నా రూమ్లో నాకు ప్రైవసీ కావాలనుకోవడం తప్ప ఎందుకు అడుగుతున్నావు కాబోయే భార్య అడగడం నా హక్కు చెప్పడం నీ బాధ్యత సరే నాకు అర్థమైంది నా రూమ్లో ఎవరో ఉన్నారనుకున్నావు కదా సరే పద చెక్ చెక్ వాష్రూమ్లోకి నీతో పాటు నేను వస్తా పద పద యు నాటి నీ అనుమతి కావాలి ఇవ్వవా నీ అనుమతి కావాలమ్ములు ఎప్పుడు ఇస్తావు